కేంద్రాలో జిల్లాల పెంపుదలని గురించి మన కోర్టుకు వెళ్ళడం, కోర్టు అది ఆపే ప్రసక్తి లేదంటూ అవకాశం ఇవ్వడం, తర్వాత అక్కడ హెడ్ క్వార్టర్ పెట్టడానికి అభ్యంతరం పెడితే దానికి కూడా తప్పని చెప్పి చెప్పడం, ఇదంతా నడిచింది. అయితే ఇక్కడ కీలక పరిణామం అంటే ఒక జిల్లాల ఏర్పాటుని అడ్డుకునేటువంటి ప్రయత్నం. సరే, దీని మీద మళ్ళీ తదుపరి విచారణ అయితే ఉంది. అది పక్కన పెడితే హైదరాబాద్లో అంటే సారీ తెలంగాణలో జిల్లాల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయని హైకోర్టు తేల్చెప్పింది. ప్రభుత్వ విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. సంబంధిత పిటిషన్ను కొట్టేసింది. అశాస్త్రీయంగా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజన చేపట్టిందని, కొత్త జిల్లాల ఏర్పాట్లో అది అనుసరించిన ప్రక్రియ తెలంగాణ కొత్త జిల్లాల చట్టం 1974 విరుద్ధమంటూ వరంగల్ జిల్లాకు చెందిన 6 బాలలక్ష్మి మరో 4 ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తే, దీని మీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్పు ఇచ్చింది. పిటిషనర్లు 2016 జారీ చేసిన జీవో 240 సవాల్ చేసిన, అయితే ఇందులో హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగిందో నిరూపించలేకపోయారని పేర్కొంది. ఈ దశలో ప్రభుత్వ విధాన నిర్ణయంలో కోర్టు జోక్యం చేసుకోజాలదంటూ 1974 చట్ట నిబంధనల ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు, వాటి విస్తీర్ణం, సరిహద్దుల మార్పు తదితర విషయాలు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని తేల్చెప్పింది. కాబట్టి ఇక్కడే ఆపాలనుకునే వాళ్ళకి అది మింగుడు పడని పరిణామమే.